हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू रियांस कोलॉक्स। अंदर बागुन्नारा? ई रोज वीडियो वच्चेसी नार्मल लाइनिंग ब्लौज पीस तो टेप कोलतल तो ये विधंगा कट चेयालो चूपिस्तानु चाला ईजी मेथड लो। मुंदुगा अयिते ब्लौज लेंत वच्चेसी 15 इंचुलु अंडि, 1 इंच कलुपुकोनि 16 इंचुलु पेट्टुकुन्नानु। इदि पेद्द ब्लौज अंडि, पेद्द सैज ब्लौज। కొంచెం లావుగా చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే 15 ఇంచులు అలా పెట్టుకుంటే వెనకల వీప్ అనేది కనపడకుండా నీట్గా ఉంటుందండి వాళ్ళకి। ఇది వచ్చేసి 38 బ్లౌజ్ అండి। దీనికి కచ్చలతో కలుపుకొని 10 ఇంచులు అయితే మార్కింగ్ చేశాను। తర్వాత వచ్చేసి షోల్డర్ కోసం 6 ఇంచులు ఇలా స్కేల్ తోటి ఒక గీత అనేది కొట్టుకోవాలి, డ్రా చేసుకోవాలి నీట్గా చుట్టూత। తర్వాత వచ్చేసి సంక డౌన్ కోసం 6 ఇంచులు తీసుకోవాలి। షోల్డర్ ఎంతైతే పెట్టుకున్నామో సంక డౌన్ కూడా అదే విధంగా 6 ఇంచులే పెట్టుకోవాలి। ఈ కొలతలు అయితే అసలు మారవండి, దేనికైనా ఒకే విధంగా ఉంటది। మనం చెక్ చేసుకోవాల్సిందల్లా ఈ నడుము లూజు అండ్ చెస్ట్ లూజ్ ఒకటేనండి। బ్యాక్ డీప్ వచ్చేసి వాళ్ళు ఎంత అడిగితే అంత పెట్టుకోవచ్చు। ఇవన్నీ సేమ్ ఒకే విధంగా ఉంటాయి కొంచెం పెద్ద బ్లౌజులకి। ఈ విధంగా సంక మూల తిరిగే దగ్గర 1.5 ఇంచు ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి। షోల్డర్ దగ్గర నుంచి 2.5 ఇంచులు అండి। ఏ బ్లౌజ్కైనా మనం ఎలా కట్ చేయాలన్నా ఈ మాత్రం నార్మల్గా ఇట్లాగే కొలత తీసుకోవాలి। సంక డౌన్ కాడ 1.5 ఇంచులు, షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా 2.5 ఇంచులు తీసుకుంటే ఎలాంటి ముడతలు లేకుండా నీట్గా వస్తుందండి। తర్వాత వచ్చేసి షోల్డర్ అయితే 3 ఇంచులు తీసుకున్నాను, మిగతాది 3 ఇంచులు అలా నెక్ పెట్టేశాను। తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ కోసం ఈ విధంగా 8 ఇంచులు అయితే తీసుకుంటున్నాను। కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ పెట్టుకోరు కదండి డీప్ నెక్, అట్లాంటి వాళ్ళకైతే 8 ఇంచులు 9 ఇంచులు అట్లా పెడితే సరిపోద్ది। ఇంకా ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళు అడిగినంత పెట్టుకోవచ్చు। ఈ విధంగా ఇక్కడ 3 ఇంచులు కాబట్టి ఇక్కడ నెక్ రౌండ్ తిరిగే దగ్గర 3.5 ఇంచులు తీసుకోవాలి। అదేవిధంగా నెక్ అనేది 2 ఇంచులు ఉంటే ఇక్కడ తిరిగే ఇక్కడ షేప్ తిరిగే దగ్గర 2.5 ఇంచులు తీసుకోవాలి। అలా తీసి కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇక్కడ మనం డ్రా చేస్తాం కదా అది నీట్గా వస్తుందండి। చూస్తున్నారు కదా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని కట్ చేసుకోవాలి। ఏ బ్లౌజ్కైనా ఎట్లాగే మార్కింగ్ చేసుకోవాలి। మనం జాకెట్ కొలతలు తీసుకునే దానికన్నా ఈ విధంగా మనం టేబు కొలతలు తీసుకుంటే బాడీ మెజర్మెంట్ తోటి టేబు కొలతలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నామైతే చాలా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ అనేది। పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కూడా వస్తాయి బాగా। మామూలుగా లైనింగ్ జాకెట్లు ఆ జాకెట్ తీసుకొని మనం కట్ చేసామంటే కుట్లకి కొంత పోతుంటుంది, కుట్టిన తర్వాత మనకి ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము। బాడీ మెజర్మెంట్ తీసుకున్నామంటే ఎట్లాంటి కన్ఫ్యూజ్ అనేది అసలు ఏం ఉండదు, మనం ఎలా తీసుకున్నాం అలాగే కట్ చేసేస్తే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది। తర్వాత వచ్చేసి బ్యాక్ అయితే కట్ చేసాం కదా, ఫ్రంట్ కోసం అంచులు అనేది మన వైపుకు ఉండాలి, ఈ విధంగా ఫోల్డింగ్ అనేది అవతల వైపుకు ఉండాలి। బ్యాక్ని ఈ విధంగా మనం క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి, చూపిస్తాను చూడండి। 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని బ్యాక్ క్లాత్ని అయితే ఈ విధంగా మడుచుకోవాలి షేప్ బెల్ట్ల కోసం। క్రాస్ కటింగ్ చాలా కొంతమందికి అయితే అసలు అర్థమే కాదండి,
చాలా ఈజీ అండి ఇది, మనకు కానీ కొంచెం మనసు పెట్టి అర్థం చేసుకున్నామంటే. ఇట్లా స్ట్రైట్గా పెట్టినప్పుడు కొంచెం ఇటు తిప్పి ఇటు కొంచెం మూలకెట్టి తిప్పామంటే ఇంకా అదే క్రాస్ కటింగ్ అయిపోద్ది. మనం బ్యాక్ సైడ్ ఎలా అయితే కట్ చేసామో ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదండి, అట్లాగే ఇక్కడ సంఖ తిరిగే దగ్గర ఇలా కట్ చేయకుండా ముందే షోల్డర్ దగ్గర నుంచి ఒక గీత అనేది గీసుకొని డ్రా చేసుకొని తర్వాత మనం మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ కూడా ఈ విధంగా ఫ్రంట్ ఉక్సులు పట్టే దగ్గర ఫ్రంట్ ఎలా అయితే నెక్ డీప్ నెక్ కావాలంటారో అలాగే పెట్టాలి కొలతలు తీసుకొని. మనం బ్యాక్ వచ్చేసి 1.5 తీసుకున్నాం కదా, ఫ్రంట్కి వచ్చేసి అంత రాదండి 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది ఎలాంటి సైజులు బ్లౌజులకైనా సేమ్ ఇదే మెజర్మెంట్స్ అండి. ఈ షోల్డర్ ఒకటి ఈ సంఖ డౌన్ కోసం తీసే ఫ్రంట్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకున్నాను. ఈ 6 ఇంచులని ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. కొంతమంది 5.5 కూడా కావాలంటారు, వాళ్ళు ఎంత కావాలంటే అంత పెట్టొచ్చండి. మనం అవతల వాళ్ళకి ఎవరికి కస్టమర్స్ కుట్టేటప్పుడు మినిమం ఎక్కువగా 6 ఇంచులే పెట్టుకుంటారు. ఇంకా టీప్ కావాలంటే 7 ఇంచులైనా పెట్టుకోవచ్చు ముందు. ఈ విధంగా డ్రా చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు వచ్చేసి 1.5 ఇంచులు మనం డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి, 3.5 ఇంచుల దగ్గర. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 3.5 ఇంచులు, తక్కువ ఉన్న వాళ్ళకైతే 2.5 ఇంచులు 3 ఇంచులు పెట్టుకోవచ్చు. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఇలా 14 ఇంచులు డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న అన్నింటినీ డ్రా చేసుకొని నీట్గా డ్రా చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ డాట్స్ కోసం 3 ఇంచులు తీసుకుంటున్నాను. చిన్న సైజు బ్లౌజులకైతే 2.5 2 ఇంచులు తీసుకోవచ్చు. ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులు తీసుకున్నాను. పైకి మార్కింగ్ కోసం 3 ఇంచులు 3.5 అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా 1.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోవాలి. మెయిన్ మనకి ఇదే కదండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి ఎలా చేస్తున్నానో. చాలా సింపుల్ అండి ఇలా చేసుకుంటే. ఉక్సులు పట్టే దగ్గర అయితే మనం ఎక్కడ దాకా అయితే డ్రా చేసుకున్నాం అది సమానంగా మడత పెట్టుకొని మధ్యలోకి మార్కింగ్ చేసుకోవాలి. 2 సమానంగా పెట్టుకొని మధ్యలోకి మార్క్ చేసుకొని ఈ విధంగా టక్స్లు అయితే ఇచ్చుకోవాలి 1/2 ఇంచు. ఇది వచ్చేసి 3.5 ఇంచులు ఇలా డ్రా చేసుకోవాలి. 3.5 ఇంచులు పెద్ద సైజు బ్లౌజులకి అన్నిటికీ ఇదేనండి కొలత అనేది. 40 ఇంచుల బ్లౌజ్కైనా 42 ఇంచుల బ్లౌజులకైనా సేమ్ కొలత అండి. ఇంకా తక్కువ బ్లౌజ్ అయితే ఆడ మెజర్మెంట్ వేరుగా ఉంటుంది.
మెయిన్ డాట్కి సమానంగా మెయిన్ డాట్కి ఎదురుగానే రావాలండి. ఈ సంఖ డౌన్ దగ్గర తీసుకుంటాం కదా డాట్ వచ్చేసి, మార్కింగ్ చేసుకున్న మొత్తాన్ని కట్ చేసుకుందాం. నీట్ కటింగ్ కూడా నీట్గా చేసుకోవాలండి, ముక్కలు ముక్కలుగా లేకుండా. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కోసం ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. టూ ఫోల్డింగ్స్ మీద నాలుగు మడతలు వస్తాయండి టూ హ్యాండ్స్కి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులకి 2 ఇంచులైనా కలుపుకోవచ్చు, ఖర్చు కోసం 1.5 ఇంచ్ అయినా కలపచ్చు. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 ఇంచులండి. 8 ఇంచులకు 1 ఇంచ్ కలుపుకొని 9 ఇంచులు పెట్టాను. ఇది హెమ్మింగ్ చేయాలి కాబట్టి 1 ఇంచ్ కలుపుకున్నాను. ఈ విధంగా సంక లూజ్ వచ్చేసి 8 ఇంచులు. 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి మనం. అక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్నామంటే ముడతలు లేకుండా వస్తుంది హ్యాండ్ అనేది. ఆరున్నర ఇంచులు హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదా, 6.5 ఇంచుల్లో రెండవ భాగం అంటే 3.75 ఇంచులు వస్తుంది. 3.75 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ 1 ఇంచ్ తగ్గించి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. హ్యాండ్స్ లోత్ అనేది కటింగ్లో చూపిస్తానండి, కటింగ్లో తీసుకోవచ్చు. కటింగ్లో తీసుకున్నామంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఫ్రంట్ బెల్ట్ కోసం అయితే మార్క్ చేసుకుంటున్నాము. 3 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. మనం నడుము లూజ్ ఎంత అయితే ఉంటుందో అంతే తీసుకోవాలండి. దీనికి కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని అలా తీసుకున్నామంటే ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, నీట్గా వస్తుంది లెంత్ అనేది. మనము 3.5 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్లో 3.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని కప్పు కోసం మనం మార్క్ చేసుకున్నాం కదా, అదేవిధంగా ఈ విధంగా షేప్ బెల్ట్ దగ్గర కూడా 3.5 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా టక్స్లు ఇచ్చుకోవాలి. షేప్ బెల్ట్ అయితే అయిపోయింది, హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. ఓకేనండి, బాయ్.